అండ్ కంగ్రాచులేషన్స్ సార్, మీకు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఇండియా సినిమాలు అవ్వచ్చు, పుష్ప అవ్వచ్చు, పుష్ప 2 అవ్వచ్చు. హౌ డూ ఫీల్ పుష్ప గురించి? అంటే నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వను. అంటే ఒకటే అండి, ఆర్టిస్ట్ ఇస్ అన్ ఆర్టిస్ట్ అండి. కీపింగ్ అసైడ్ వాట్ ఎవర్ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ వచ్చినా టేకప్ చేయాలి. అండ్ అంటే నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే లిమిటేషన్స్ పెట్టుకోకూడదు. నేను రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాంటి ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను ఆఫర్ చేస్తాను. ఐ విల్ డూ అని నేను ఒక్కటే క్వశ్చన్ చేస్తాను. అంటే నాకు క్యారెక్టర్ డిమాండ్ ఇదా అని లేదంటే నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి అన్న రిస్ట్రిక్షన్స్ లిమిటేషన్స్ ఏవి లేవు. అంటే పదే పదే నేను చెప్తుంటాను, ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రామినెంట్ క్యారెక్టరా కాదా. అందుకంటే ఇప్పుడు మన ఇప్పుడు నేను చేసే క్యారెక్టర్స్కి అట్ పార్ ఈక్వల్గా ఉందా లేదన్నది చూసుకుంటాను. ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసిన తర్వాత సడన్గా ఇంకొక చిన్న క్యారెక్టర్ చేసాం అనుకోండి, అదేంటంటే గ్రాఫ్ ఇది అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు అలా కాదు. ఎప్పుడో నేను సమ్ టైం బ్యాక్ 3-4 years బ్యాక్ చేసిన ప్రాజెక్ట్స్ ఇప్పుడు రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఒక రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను, అదేమో కొద్దిగా అంటే అండర్నీత్ క్యారెక్టర్ ఉంటుంది. సో జనరల్గా మళ్ళీ అడుగుతుంది, ఇదేంటి ఇంత సడన్గా వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్ చేయడం ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ. కొన్ని ఏముంది ఇప్పుడు చేస్తున్న కొన్ని ఎడిట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్కార్ వారి పట్ల నేను చేసిన దానికి అందరూ మహేష్ బాబు గారితో అంత పెద్ద ప్రాజెక్ట్ చేసి మళ్ళీ మీరు ఏంటంటే 2-3 చోట్ల కనబడారంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ డైరెక్టర్స్ కాల్. అండ్ కమింగ్ టు పుష్ప, కొంచెం పుష్ప అప్డేట్స్ కానీ పుష్ప గురించి. పుష్ప అప్డేట్స్ ఏమన్నా మీరు ఇవ్వాలి, లైక్ రిలీజ్ అయింది మీరు చూసుంటారు ఆల్రెడీ. సో షూటింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆబ్వియస్లీ అక్కడ సుకుమార్ గారు, సో అల్లు అర్జున్ గారు, టీం మొత్తం ఏంటంటే మీకు వన్ చూసే ఉంటారు కదా, మీకు ఎంత హైప్ వచ్చిందో. నార్త్లో మీకు అంటే కరెక్ట్గా 3rd wave అప్పుడు అనుకుంటుంది మనకి యాక్చువల్గా రిలీజ్ అయింది. ఈ కలెక్షన్స్ హ్యూజ్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే ఒక తెలుగు ప్రాజెక్ట్కి ఒక హిందీలో అంత కలెక్షన్స్ అనేది ఫస్ట్ ఎవర్ ప్రాజెక్ట్. తర్వాత వచ్చినాయి కార్తికేయ, తర్వాత కాంతారా కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చినాయి. కానీ బట్ అంత హ్యూజ్ అంటే ఆఫ్టర్ బాహుబలి తర్వాత అంత ఇదిగా ఎక్స్పెక్ట్ చేయని విధంగా కూడా వచ్చినాయి ఆ పుష్పవానికి. సో రీచ్ కూడా గ్లోబల్ వైడ్ రీచ్ వెళ్ళింది. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ సిగ్నేచర్ డైలాగ్స్ కానీ మీవెన్ క్రికెటర్స్ కూడా ఆల్రెడీ దే ఆర్ సెలబ్రిటీస్. క్రికెటర్స్ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న వాళ్ళు కూడా ఆ సిగ్నేచర్స్ యూస్ చేసి రీల్స్ చేసి సోషల్ మీడియాలో అంతా చేయడం వల్ల సో యా దట్స్ వాట్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాని మీద ఏముందంటే ఏవైతే ఎక్స్పెక్టేషన్ దాన్ని డెఫినెట్గా ఎక్సీడ్ అవుతారు. త్రూఅవుట్ ఉంటారా సార్? 2లో కూడా ఉంటారా? మీరు 2లో ఉన్నానండి. త్రూఅవుట్ ఎంత అనేది అవుట్పుట్ వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది. దాని అడ్వాంటేజ్ అండి. ఇప్పుడు మీరు ఇప్పుడు నెక్స్ట్ తమిళ్లో ప్రాజెక్ట్స్ రావచ్చు అండ్ కన్నడలో ప్రాజెక్ట్స్ రావచ్చు. మిమ్మల్ని చూసి అరే బాగా చేస్తున్నారు, తెలుగులో బాగా చేస్తారని తమిళ అనే ఆఫర్ కాల్స్ కూడా రావచ్చు కదా సార్. హాట్స్టార్లో పరంపర వచ్చిందండి, సీజన్ 1, సీజన్ 2. అది ఎలాంటి క్యారెక్టర్ అంటే సత్యం అనే క్యారెక్టరు చాలా ఏమంటారు సాఫ్ట్ క్యారెక్టర్, కనబడదు. అంటే ఓన్లీ కనబడడానికి ఏంటంటే మన నాయుడు, శరత్ కుమార్ గారు చేసిన నాయుడు క్యారెక్టర్ పక్కన ఉంటాడు అంతే. ఒక సఫారీ యూనిఫామ్ వేసుకొని నుంచుంటాడు అంతే. ఫ్రంట్ హ్యాండ్ కనబడేది అదే. బట్ బ్యాక్ హ్యాండ్ ఈయన చేసే యాక్టివిటీస్ కన్నా మెయిన్ రెస్పాన్సిబిలిటీ సత్యం క్యారెక్టరే. అది డిఫరెంట్ లుక్ అండి. మీరు చూస్తుంటే అంటే లైక్ కంప్లీట్ పైకి పెట్టి జెల్ పెట్టేసి ఒక ఓన్లీ గన్ లేదు కానీ ఒక గన్మెన్ లుక్లో ఉంటుంది అది చేతిలో. సో సఫారీలో చూసుకుంటుంది. ఆ క్యారెక్టర్ కూడా నాకు బాగా అప్లోజ్ వచ్చింది. అదేంటంటే సైలెంట్గా ఉండి బ్యాక్గ్రౌండ్లో యాక్టివిటీస్ అని చేసేది అతనే. సో అది సీజన్ 3 కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. అదొకటి. తర్వాత ఝాన్సీ ఒకటి వచ్చిందండి హాట్స్టార్లో. ఝాన్సీ కూడా ఏంటంటే మీకు బాగా బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. నా చైతన్య అది కూడా రాబోతుంది. అవునవును, దూత కొంచెం దూత గురించి. ఝాన్సీ క్యారెక్టర్ చూసిన తర్వాత నాకు తమిళ ప్రాజెక్ట్ ఒకటి ఓకే అయింది. అండ్ తమిళ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. తర్వాత మిగతా ప్రాజెక్ట్స్ ఏం చేసిన ఇప్పుడు నెక్స్ట్ నాకు విరూపాక్ష ఒకటి రిలీజ్ ఉంది April 21. అది కూడా లైక్ ఆల్ లాంగ్వేజెస్ ఉన్నది. తర్వాత వైష్ణు తేజ్ గారు చేశానండి, సితారా ఎంటర్టైన్మెంట్, ఇంకా టైటిల్ పెట్టలేదు, VT05. అది ఆల్ లాంగ్వేజెస్. తర్వాత ఇప్పుడు ఓటీటీకి వస్తే మీరు అన్నట్టు దూత, విక్రమ్ కుమార్ గారిది. సార్ కొంచెం దూత గురించి చెప్తారు ప్లీజ్ సార్. కొంచెం నా చెయ్యన్నా ఎంత సాఫ్ట్గా ఉంటాడో అందరికీ తెలుసు. దూతలో అంటే మీకు నేను చెప్పడానికి కూడా స్కోప్ లేదు. ఆయనకి నాకు కాంబినేషన్ చేయలే, హీరో గారితో కాంబినేషన్ చేయలేదు. బట్ అది కూడా ఏంటంటే చాలా కీ సీన్. అది కీ సీన్ నాకేంటంటే అది మీరు అంటే ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి నేను ఎక్కువ దాని గురించి చెప్పలేను. ఒకసారి మీరు క్యారెక్టర్ చూసిన తర్వాత అండ్ సెట్స్లో వచ్చినప్పుడు అయినా చూసారా? సెట్స్లో మామూలుగా అంటే స్క్రీన్ షేర్ చేసుకోలేదు కానీ సెట్స్లో ఉన్నప్పుడు కలిసాను. హీస్ వెరీ యూనో లైక్ ఆయన యాక్చువల్గా ఎప్పుడు కలిసామంటే ఆయన ఆల్రెడీ నేను చేసిన రష్ చూసి నాకు తర్వాత ఆయన కలిసారు అనమాట. సో అది కలిసినప్పుడు ఆయన అప్రిషియేట్ చేశారు. అండ్ ఈవెన్ విక్రమ్ కుమార్ గారు వాజ్ వెరీ వెరీ హ్యాపీ అండి ఆ సీన్ కోసం అని చెప్పాను. సో దానికి కూడా అలాంటి కొన్ని కీ సీన్స్ ఏమవుతుందంటే డిఫరెంట్ ఆప్షన్స్ పెట్టుకుంటారు ఎప్పుడు. ఒక క్యారెక్టర్ మీద ఎప్పుడు బేస్ అవ్వరండి. అంటే ఏంటంటే లాస్ట్ మీట్ ఏమైనా చేంజెస్ రావచ్చు, లేదంటే డేట్స్ అవైలబిలిటీ ఇష్యూ రావచ్చు, దానికంటే 2-3 ఆప్షన్స్ పెట్టుకుంటారు. సో ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ ఆప్షన్స్ నాకు ఆ క్యారెక్టర్ వచ్చింది. అదే చెప్తాను, ఇట్స్ అ ప్రామినెంట్ క్యారెక్టర్, అదే లెందీ కాదు, ఎక్కడ మొత్తం అంతే అని కనబడడం, కానీ చాలా కీ క్యారెక్టర్ అది. అండ్ ఈవెన్ ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో దాని అవుట్పుట్ మీరు చూసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనకు వచ్చినప్పుడు మాట్లాడదాం దాని గురించి. ఇంకోటి చెప్పాలి సార్, ఆడియన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ RC 15 గురించి. సో RC 15 గురించి ఒక్కసారి చెప్తారా? అండ్ ఇప్పుడు RC 15 అండి, బట్ ఇట్స్ రైట్ నౌ గేమ్ చేంజర్. అది టైటిల్ ఇట్ సెల్ఫ్ రివీల్స్. మీకు గేమ్ చేంజర్ అనేది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. రివీలింగ్ అంటే లేదండి, దాంట్లో కూడా మంచి ప్రామినెంట్ క్యారెక్టర్ చేశాను. ఈవెన్ అది కూడా లైక్ ఇట్స్ లైక్ మల్టీ లాంగ్వేజ్. రామ్ చరణ్ గారి కాంబినేషన్ అన్నారా సార్? యా, చేసిన సీన్స్ అన్ని రామ్ చరణ్ గారి కాంబినేషన్. అమేజింగ్. ఎలా హౌ ఎలా అనిపించింది పాన్ ఇండియా స్టార్ అంటే? ఒకటి రామ్ చరణ్ గారితో ఏంటంటే ఆల్రెడీ నేను చేశాను ధృవ నేను చేశాను ఆల్రెడీ. సో ఆయనతో కూడా ఎక్స్పీరియన్స్, చాలా కూల్ ఎక్స్పీరియన్స్ అది. ఒక సీన్ అది కూడా, అది సురేందర్ రెడ్డి గారి ప్రాజెక్ట్ కాబట్టి నాకు ఏదంటే కొంతమందిని ఏంటంటే కొంత డైరెక్టర్స్తో నాకు ఏమవుతుందని అంటే కొన్ని బ్యానర్స్ కానీ ఒకసారి చేసిన తర్వాత వాళ్ళతో ఉన్న ర్యాపోతో నాకు ఏమవుతుందంటే ఇమీడియట్గా వాళ్ళు చేసే అదర్ ప్రాజెక్ట్స్లో ఏమాత్రం నా అంటే సూటబుల్ క్యారెక్టర్స్ ఉంటే కంపల్సరీ నన్ను కన్సిడర్ చేస్తున్నారు. ఇట్ డిపెండ్స్. అంటే చెప్తాను, మనం వాళ్ళతో చేసి మన సెట్స్లో మనం ఎలా చేస్తామో, ఎలా పెర్ఫామ్ చేస్తాం, ఎలా బిహేవ్ చేస్తాం, రెండు ఉంటాయి. ఆన్ స్క్రీన్ ఎలా పెర్ఫామ్ చేస్తామో, ఆఫ్ ద స్క్రీన్ మన బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది, ఇవి రెండు మనని ముందుకు తీసుకెళ్తాయి. అంటే అట్లీస్ట్ నా వరకు అయితే ఆ రెండు నన్ను ముందుకు తీసుకెళ్తాయి. సో దాని మీద అలాగే నాకు కొంతమంది డైరెక్టర్స్తోనూ, కొంతమంది బ్యానర్స్తో కూడా నేను నా ట్రావెల్ అవుతుంటాను. సో మీరు RC 15 గురించి అడుగుతుంటే ధృవ నేను ఆల్రెడీ చేశానండి. ధృవ మా ఇద్దరికి ఏంటంటే ఒక సీనే, నేను ఆ క్యారెక్టర్ చేసింది ఓల్డ్ సిటీ ఒక హవాలా బ్రోకర్ క్యారెక్టర్ చేశా, అంటే మనీ ఎక్స్చేంజ్ చేయడం అంతా. అది ఒక ఇది ఆ క్యారెక్టర్ది. బ్యాక్ ఎండ్ ఏంటంటే ఆయన యాక్చువల్గా పోలీస్ ఇన్ఫార్మర్ అనమాట. సో ఆయనకి కీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక సీన్ నేను చేశాను. అది మేము చేసింది ఏంటంటే చార్మినార్ బ్యాక్డ్రాప్లో చేసాం. సో చాలా ఆ ప్రాజెక్ట్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా RRR ఇప్పుడు ఆయనకైనా గ్లోబల్ స్టార్ అని చెప్పి ప్రిఫర్ చేస్తున్నారు రామ్ చరణ్ గారిని. సో ఆ దీని మీద కూడా ఏంటంటే చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ శంకర్ గారు ప్లస్ ఇక్కడ రామ్ చరణ్ గారి కాంబినేషన్. సో చాలా దీంట్లో అవుతుంది, చాలా ఐ మీన్ కొన్ని డీటెయిల్డ్గా చేస్తున్నారు. మొన్న రీసెంట్గా చేసింది అయితే ఒక గోదావరి మధ్యలో సీన్ చేస్తాం రాజమండ్రి దగ్గర. ఒక 1000 మెంబర్స్ క్రూ ఉంటే ఒక 5000 మెంబర్స్ జూనియర్స్ ఉన్నారు. సో ఇటు నుంచి తేడానికి, కొవ్వూరు నుంచి రాజమండ్రి నుంచి ఆ స్పాట్కి తేడానికే టైం పట్టిస్తుంది అంతమంది జనాల్ని. ఈ పంటలు అంటారు చూసారా, మన ప్లాట్ఫామ్స్ ఉంటాయి దాంట్లో తీసుకొచ్చి. సో అని నేను చెప్పేదండి, ఇప్పుడు మీరు అంటున్నారు మై గాడ్ అన్నట్టు. సో సినిమా అనేది అంత ఈజీ కాదండి. మనం ఒక 2.5 అవర్స్ సినిమా చూస్తాం, 200 రూపీస్ కట్టి 2.5 సినిమా చూస్తాం. దీంట్లో ఏం లూప్ హోల్స్ ఉన్నాయి, ఏం పాయింట్అవుట్ చేయాలి దీన్ని అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉంటాం. బట్ వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఎంత మెంబర్స్ సఫరింగ్ ఉంటుంది, ఎన్ని ఇయర్స్ కష్టం ఉంటుంది. అండ్ ఐ హోప్ మీకు మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి సార్, అంటే లైక్ మంచి కాంబినేషన్ హీరోస్తో. సో అంటే వీళ్ళతో చేయాలని ఒక ఫ్యాంటసీ కానీ అలా? అంటే నేను ఇప్పుడు వరకు చేసిన దాంట్లో ఫ్యాంటసీ అనేసి ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఇదైనప్పుడు డెఫినెట్లీ ప్రతి దాంట్లో, లేకపోతే ఒక క్యారెక్టర్ సక్సెస్ అయింది అనుకోండి, నేను ఎలా ట్రీట్ చేస్తానంటే నేను చేస్తుంటే ఎలా ఉండేది, నేను ఎందుకు మిస్ అయినానని బాధపడతా. బాధపడడం వేరు, జెల్సీ పడడం వేరు. ఒక క్యారెక్టర్ అయ్యో నేను ఎందుకు చేయలేదు అనే దీంట్లో నేను ఇదవుతాను. అలాగా ప్రతి ఒక్కరితోనూ చేయాలని ఉంటుందండి, ప్రతి డైరెక్టర్లోనూ వాళ్ళ డైరెక్షన్లో చేయాలండి. అదేంటంటే పెద్ద చిన్న అన్న క్వశ్చన్ కాదండి, ప్రతి డైరెక్టర్కి వాళ్ళ ఓన్ టాలెంట్ ఉంటుంది. అలాగే ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి హీరోకి, ప్రతి ఒక్కరితో చేయాలని ఉంటుంది. నాకు ఇప్పటికి వచ్చి నాకు మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్కమింగ్ ప్రజెంట్ ఇప్పుడు సమ్ టైం వీళ్ళకన్నా మన సీనియర్స్, అప్పట్లో 4 పిల్లర్స్ అనేవారు. ఎవరు? చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. వాళ్ళ 4తో నాకు కూడా ఉంటుండే. అంటే ఓన్లీ వెంకటేష్ గారితో 2 యాడ్స్ చేశాను, కానీ వాళ్ళు ఎవరితో 3తో నాకు ఆపర్చునిటీ రాలా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ అనమాట. సో అలాగా వాళ్ళు సీనియర్స్. తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చి అందరితో మ్యాక్సిమమ్ అంటే ఆల్మోస్ట్ అందరితో నేను యాక్ట్ చేశాను. అందరు కాంబినేషన్ కూడా చేశాను, అంటే సినిమాలోనే కాదు కానీ ఈవెన్ కాంబినేషన్ కూడా వర్కౌట్ చేశాను. సో డెఫినెట్లీ బీయింగ్ ఎన్ ఆర్టిస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరితోనూ చేయాలంటే, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వే ఆఫ్ ఇది ఉంటుందండి, ఎమోటింగ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి నేర్చుకునే ఛాన్స్ వస్తుంది అనమాట అది. సో నెక్స్ట్ మాకు ప్రాజెక్ట్స్ విరూపాక్ష ఉంది, తర్వాత గేమ్ చేంజర్ ఉంది, ఇంకా అలానే త్రూఅవుట్ పవన్ కళ్యాణ్ గారితో మన ప్రాజెక్ట్ అనుకుంటున్నారా? ఎస్, పవన్ కళ్యాణ్ గారితో చెయ్యాలండి. ఎందుకంటే చేశాను, అంటే ఆయన్ని ఏంటది కాటం రాయుడు చేశానండి నేను యాక్చువల్లీ. చెప్తాను కదా, అప్పుడు కూడా ఏంటంటే అంత ప్రామినెంట్ క్యారెక్టర్ కాదు. అంటే నిజంగా మీరు అది చూసింటే గుర్తుపట్టేవారు. సో గుర్తుపట్టిన క్యారెక్టర్ అది చేశాను. ఆయనతో ట్రావెల్ అయ్యానంటే నాజర్ గారికి పక్కన ఒక అడ్వైజర్గా, అంటే లైక్ ఆయనతో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ ఉంటుంది అనమాట. సో అది చేశాను. తర్వాత భీమ్లా నాయక్ అడిగారండి, భీమ్లా నాయక్ అడిగారు. కానీ అప్పుడు ఇన్సిడెంట్ నాకు ఏంటంటే 4 ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. నేను ఆల్రెడీ సెట్స్ అంటే వాళ్ళు అడిగిన డేట్స్ ఆల్రెడీ వేరే నేను కమిట్ అయి ఉన్నాను ఆల్రెడీ ప్రాజెక్ట్స్. అప్పుడు నాకు ఏంటంటే పుష్ప అవుతుంది, పరంపర అవుతుంది, ఝాన్సీ అవుతుంది, తర్వాత రుద్రమాంపూర్వం అని చెప్పాను నేను మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తాను. సో ఏమవుతుందంటే కాంబినేషన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంటుందండి ఆర్టిస్ట్కి. అవును, ఇప్పుడు ఉంటే సేమ్ డేట్స్లో షూట్స్ ఉంటాయి, లేదంటే అసలు షూట్సే ఉంటాయి. ఉంటే ఖాళీగా ఉంటాం 1 వీక్, ఎంతో 10 డేస్ ఖాళీగా ఉంటాం, లేదంటే ఒకే రోజు అన్నీ అడుగుతారు. సో అది తప్పదు, ఎందుకంటే అది ఆర్టిస్ట్కి ఎప్పుడు అది ఉంటుంది. సో ఒకే రోజు అందరూ అడుగుతాను. బట్ ఇప్పుడు ఇన్సిడెంట్లు ఏమవుతుందంటే కావాలనుకున్నప్పుడు ఏముందంటే కొద్దిగా మేనేజ్ చేసుకుని చేస్తారు. అంటే ఒక హాఫ్ డే ఇక్కడ, ఒక హాఫ్ డే అలాగాలని చెప్పి. సో మన ఇన్సిడెంట్లో ఒక త్రీ ప్రాజెక్ట్స్ చేశారు డే ఒక 1 డేలో. అంటే జస్ట్ అలా కొద్దిగా అలా చేసేయాల్సి వచ్చింది అనమాట. సో ఐ హోప్ అండ్ సినిమాలు కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మంచి మంచి క్యారెక్టర్స్ పడాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇట్స్ ఎ గ్రేట్ టాక్ సార్. యా మీ టు, ప్లెజర్ టాకింగ్ విత్ యూ. మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుగుతాం. టాటా, సీ యూ, బై బై.